1989లో బెల్గ్రేడ్ లో జరిగిన 9వ అధీనోద్యమ శిఖరాగ్ర సమావేశంలో 15 అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి G-15 అనగా గ్రూప్ ఆఫ్ 15ను ఏర్పాటు చేశాయి. మొట్టమొదటి G-15 శిఖరాగ్ర సమావేశము 1990లో మలేషియాలో జరిగింది. G-15 ప్రధాన ఉద్దేశము ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించటం, అప్పటి G-7 పారిశ్రామిక దేశాలతో సహకారానికి వారధిని నిర్మించటం. G-15 వ్యవస్థాపక దేశాలు అర్జెంటీనా, చిలీ, పెరు, బ్రెజిల్, మెక్సికో, జమైకా, వెనిజులా, అల్జీరియా, సెనెగల్, నైజీరియా, ఈజిప్ట్, జింబాబ్వే, ఇండియా, మలేషియా మరియు ఇండోనేషియా. 1997లో కౌలాలంపూర్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో కెన్యా సభ్య దేశముగా చేరటంతో సభ్య దేశాల సంఖ్య 16కు పెరిగింది. 1999లో శ్రీలంక సభ్య దేశముగా చేరింది. ఇరాన్ మరియు కొలంబియాలు 2000లో సభ్య దేశాలుగా చేరాయి. వీటితో G-15 సభ్య దేశాల సంఖ్య 19కి చేరుకుంది.